నెల్లూరులో మెడికల్ పొలిటికల్ మాఫియా ఈరోజు జరుగుతా ఉంది. మెడికల్ పొలిటికల్ మాఫియా, ఈ మాఫియా ఎవరు? పోలు పోయిన అశ్విని కుమార్ డాక్టర్, మరొకాయన పెద్దిరెడ్డి ఆయన మిత్ర బృందం. ఈ పోలు పోయిన అశ్విని కుమార్ ఎవరండి? మంత్రి అనిల్ కుమార్ గారు. పోలు పోయిన అశ్విని కుమార్ ఎవరు చెప్పండి సార్, మీ నోటితోనే చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్నా, మీరు 7 హాస్పిటల్లో లీజు తీసుకొని కనికల హాస్పిటల్ కూడా అది ఇవ్వకూడదు లీజుకి. అటువంటి హాస్పిటల్ కూడా తీసుకున్నారు. ఏమైనా హాస్పిటల్ లీజుకి ఇచ్చేదానికి ఏమైనా డాబాలా, ఏమైనా బస్సులా, ఏమైనా హోటల్లా, ఏమైనా సినిమా హాళ్ళా? కరోనా అండి, ఇది కరోనా. నేను ఒకటే అడుగుతున్నా జిల్లా కలెక్టర్ గారిని, కలెక్టర్ గారు మీకు ధైర్యం ఉంటే ఆ 7 హాస్పిటల్కి ఎవరికి మీరు పర్మిషన్ ఇచ్చారు? ఈరోజు హాస్పిటల్ ఎవరు నడుపుతున్నారు ఒకసారి విజిట్ చేయండి. ఎవరికి పర్మిషన్ ఇచ్చారు? ఎవరు నడుపుతున్నారు? నడిపే వాళ్ళకి సామర్థ్యం ఉందా? దాంట్లో డాక్టర్లు ఉన్నారా? కరోనాకి సంబంధించి ఫార్మాలజిస్ట్ డాక్టర్ ఉన్నారా? ఐసీయూ డాక్టర్ ఉన్నారా? క్రిటికల్ ఐసీయూ డాక్టర్ ఉన్నారా? స్టాఫ్ ఉన్నారా? సార్ చూడండి కలెక్టర్ గారు, మీకు అర్థమవుతుంది. 7 హాస్పిటల్లో 2 ఎముకల డాక్టర్లు, 1 ఫిజియోథెరపీ, 1 మెంటల్ డాక్టర్, అక్కడ ఎవరు కూడా కరోనా సంబంధించిన లేరు. హాస్పిటల్లో పెట్టుకోవడం, ఆక్సిజన్ రోజుకి 30,000 ఇవ్వడం, 5 రోజులకి 60,000 బిల్లు, రూమ్ రెంట్ ఆక్సి
అది పెద్ద హాస్పిటల్ ఇంకొక హాస్పిటల్ దీనికి హాస్పిటల్ ఎందుకంటే ఏమటి దోపిడి ఏమటి దోపిడి ఎప్పుడైనా దోపిడి ఉందా బందకోట దొంగల కన్నా ఘోరంగా ఉన్నారు దీని గురించి ఎవరు చెప్పాలి బందకోట దొంగలకు పెంచిన దొంగ గది దొంగల చెప్పాలి ఒక తోటలో జరిగే బందకోట ఒక పొలిటికల్ మాఫియా పొలిటికల్ మెడికల్ మాఫియా జరుగుతా ఉంది అది పట్టించుకోమంటున్నా ఎక్కడ పేదవాడికి న్యాయం ఇద్దరు మంత్రులు ఉన్నారు ఏం చేస్తున్నారు మీరు ఏం పెడుతున్నారు మీరు ఉండే ఎమ్మెల్యేలందరూ నిలబడి ఉన్నారు ఏం చేస్తారు ఎమ్మెల్యేలు రోడ్ల ఎమ్మెల్యే అదేమంటే ప్రజల కోసం పని చేస్తానంటో సదరెడ్డి గారు ఈ మాఫియా గురించి ఏం చెప్తావు నీకు కూడా ఏమైనా నీకు కూడా ఏమైనా ఉందా మాట్లాడలే దోచుకుంటున్నారు కొంత ప్రజలు చనిపోతున్నారు ఎందుకు మాట్లాడవు నువ్వు మీ మంత్రి గారు బంధువులేనా ఎందుకు మాట్లాడవు లేకపోతే నీకు కూడా అమ్మే ఉందా జిల్లాలో ఇంతమంది ఎమ్మెల్యేలు నెల్లూరులో ఉన్నారు ఒక్క ఎమ్మెల్యే మాట్లాడుతుందా ఎందువల్ల మాట్లాడలేదు ఎందువల్ల మాట్లాడలేదు మీరేదో ఎవరు కరోనా మీరు తగ్గిస్తారనో ఉద్రస్తారనే కాదు ప్రజలను దోచుకోవడం ఆపించలేరని అడుగుతున్నా ప్రజల్ని దోచుకోవడం ఆపించలేరని అడుగుతున్నా రోజుకు 2 కోట్ల రూపాయలు దొరుకుతున్నారే దాన్ని ఆపించలేరని అడుగుతున్నా అదే మీ ప్రభుత్వం మీ ప్రజలు పనిచేస్తానంటాం ఇదే మీది అని అడుగుతున్నాం తెలుగుదేశం పార్టీ ఇది ప్రశ్న పెట్టుతాను వీటితో ఆపం ఆ హాస్పిటల్ సీజ్ చేసే వరకు అక్కడ ఏ ప్రజల దగ్గర ఎకరంగా వసూలు చేశారో ఆ డబ్బు వెనక్కి తెచ్చే వరకు వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసే వరకు తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది పోరాడుద్ది పేద ప్రజల పక్షాన నిలబడుతుంది కరోనా బాధితులకు న్యాయం జరిగే వరకు కూడా తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని కూడా హెచ్చరిస్తున్నాం